Hi friends, welcome back to our channel. In this video, Telangana Minority Shaka Adhvaryamlo upgrade cheyabadina 71 Minority Gurukula Sankshema Kalashala Yandu Jari Chesina 20 Outsourcing Lecturer Ujyogalaku Maraka Rondu Jillala Nunchi Aithe Manaku Notification Update Aithe Ravadam Jarigindi Aithe Aa Rondu Jillallo ఏఏ జిల్లాల్లో ఏఏ అవుట్సోర్సింగ్ సొసైటీ ఈ ఉద్యోగ ప్రకటన అనేది జారీ చేసింది వాటి గురించిన పూర్తి వివరాలని ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి నా ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి ఓకే డైరెక్ట్గా వీడియోలోకి వెళ్దాం శ్రీ సాయి పంజా సొసైటీ ఆదిలాబాద్ అని అదేవిధంగా రంగారెడ్డి డిస్టిక్ ఈ రెండు జిల్లాల నుంచి అయితే కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది ఫస్ట్ ఆదిలాబాద్ జిల్లా చూద్దాం శ్రీ సాయి పంజా సొసైటీ అనే అవుట్సోర్సింగ్ ఏజెన్సీ అనేది ఇక్కడ ఉద్యోగ ప్రకటన జారీ చేయడం జరిగింది ఇక్కడ అప్లికేషన్ అనేది నేను గత వీడియోలో చేసినటువంటి 5 జిల్లాలు ఏది అంటే మెదక్ సంగారెడ్డి సిద్దిపేట నిజామాబాద్ సిరిసిల్ల ఈ 5 జిల్లాల్లో కూడా అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లోనే అడగడం జరిగింది సురక్ష సొసైటీ అని సర్వీసెస్ సొసైటీ అని వాళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్స్ అడగడం జరిగింది కానీ ఇక్కడ మాత్రం ఆదిలాబాద్లో మాత్రం ఇక్కడ చూడండి ఉద్యోగాలకు అర్హులైన ఆదిలాబాద్ జిల్లా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరబడుచున్నవి కావున ఆసక్తి గల అభ్యర్థులు వారి యొక్క దరఖాస్తు లేదా బయోడేటాతో పాటుగా అర్హత ధృవీకరణ పత్రముల జిరాక్స్ ప్రతులు తేదీ 31/3/2020 అంటే March 31 సాయంత్రం 5 గంటలలోపు శ్రీ సాయి పంజా వెల్ఫేర్ సొసైటీ మోచిగల్లి కార్యాలయం నందు సమర్పించుటకై తెలుపునైనది అని అయితే క్లియర్గా ఆఫ్లైన్ అప్లికేషన్ అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఒక బయోడేటా ఫామ్ ఒకటి తీసుకొని దాన్ని ఫిలప్ చేసి ఇక్కడ 31 మార్చ్ లోపల ఇవ్వాలని చెప్పడం జరిగింది నెక్స్ట్ ఉద్యోగ వివరాలు అట్టి ఉద్యోగంలో అర్హతలు క్రింద వివరించబడినవని చెప్పిండు సేమ్ ఇంతకుముందు చెప్పినట్టుగా జూనియర్ లెక్చరర్స్ ఇంగ్లీష్కి సంబంధించి 2 ఉర్దూ సంబంధించి 2 తెలుగుకు 2 మ్యాథ్స్కి 2 ఫిజికల్ సైన్స్ 2 కెమిస్ట్రీ 2 బాటనీ 2 జువాలజీ 2 ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టు నందు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఏ ఆర్ ఎంఎస్సి అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు కెమిస్ట్రీ అంటే ఎంఎస్సి కెమిస్ట్రీ చేసి ఉండాలి బాటనీ అయితే ఎంఎస్సి బాటనీ సర్టిఫికెట్ ఉండాలి దట్టు 50% మార్కులు మనం ఆ పీజీలో పొంది ఉండాలి కనీసం 50% మార్కులతో అంటే అంతకంటే ఎక్కువ వచ్చినా పర్వాలేదు కానీ ఖచ్చితంగా 50% మార్కులు ఉండాలి నెక్స్ట్ ఎన్సిటిఈచే గుర్తించబడిన విద్యా సంస్థ నుండి బీఈడీలో సంబంధిత సబ్జెక్ట్ నందు బోధనా ప్రావీణ్యత కలిగి ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ అయితే బీఈడీలో సైన్స్కి సంబంధించినటువంటి ఫిజికల్ సైన్స్ కెమిస్ట్రీ ఫిజికల్ సైన్స్ అయితే బాటనీ జువాలజీ అయితే బీఈడీలో బయాలజికల్ సైన్స్ అనే ఒక సబ్జెక్ట్ అనేది ఉండాలి మెథడ్ నెక్స్ట్ గుర్తింపు పొందిన సీనియర్ సెకండరీ పాఠశాల లేదా జూనియర్ కళాశాల ఎందు ఇంటర్మీడియట్ తరగతి విద్యార్థులకు 3 సంవత్సరాల బోధన చేసిన అనుభవం ఉండాలి ఇది ప్రతిసారి ప్రతి ఒక్క జిల్లాలో ఇది ఈ 3 ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఖచ్చితంగా ఫాలో కావడం జరుగుతుంది పీజీ నందు 50% మార్క్స్ సంబంధిత సబ్జెక్టులో అదేవిధంగా సంబంధిత సబ్జెక్టు నందు బీఈడీ చేసి ఉండాలి అదేవిధంగా 3 సంవత్సరాలకు తక్కువ కాకుండా కనీస ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పడం జరిగింది ఏజ్ విషయానికి వస్తే ఇక్కడ కూడా 18-44 ఇయర్స్ ఉండాలి నెలకి మనకు శాలరీ ఎంత ఉందంటే 27,000 ఇవి పూర్తిగా అవుట్సోర్సింగ్ జాబ్స్ చూడండి అయితే ఇక్కడ క్లియర్గా కింద ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది చూడండి ఇట్టి ఉద్యోగ ప్రకటనలో సవరణలు లేదా రద్దుపరచుటకు చైర్మన్ శ్రీ సాయి పంజా వెల్ఫేర్ సొసైటీ గారికి సంపూర్ణ అధికారం కలదు అని ఇతర వివరాల కొరకు కార్యాలయం ఫోన్ నెంబర్ అని ఇక్కడ ఫోన్ నెంబర్ క్లియర్గా ఇవ్వడం జరిగింది చూడండి 0787-32-220-167 నా కార్యాలయ పనివీరులను సంప్రదించగలరని చెప్పడం జరిగింది ఇది 4th మార్చ్ అంటే నిన్న రిలీజ్ అయింది ఇది నోటిఫికేషన్ నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక జిల్లాలో రంగారెడ్డి జిల్లాలో కూడా దీనికి సంబంధించినటువంటి చూద్దాం నోటిఫికేషన్ అన్నాడు అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ టు వర్క్ యాజ్ జూనియర్ లెక్చరర్ ఇన్ రెసిడెన్షియల్ న్యూలీ శాంక్షన్డ్ కాలేజెస్ ఇన్ రంగారెడ్డి డిస్టిక్ శేర్లింగంపల్లి బాయ్స్ ఫరూక్ నగర్ గర్ల్స్ రాజేంద్రనగర్ గర్ల్స్ రన్ బై ద తెలంగాణ మైనార్టీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ ద అప్లికేషన్ ఫామ్ క్యాన్ బి కలెక్టెడ్ అండ్ షుడ్ సబ్మిట్ ఎ డిస్టిక్ మైనారిటీస్ వెల్ఫేర్ ఆఫీసర్ గుర్తుపెట్టుకోండి మనము
సబ్మిట్ కంప్లీట్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ ఎక్కడ ఇవ్వాలి? డిస్ట్రిక్ట్ మైనారిటీస్ వెల్ఫేర్ ఆఫీసర్ రంగారెడ్డి డిస్టిక్ ఎట్ డిస్టిక్ కలెక్టరేట్, కలెక్టరేట్లో ఉన్నటువంటి ఈ ఆఫీస్లో ఇవ్వాలి, రంగారెడ్డి డిస్టిక్ కలెక్టరేట్లో. ఎక్కడ ఉంది అంటే లకిడి కపూల్ ఇన్ ఆల్ వర్కింగ్ డేస్ డ్యూరింగ్ ఆఫీస్ అవర్స్ 10:30 AM to 5 PM. ఈ 10:30 AM నుంచి 5 PM వరకు అన్ని వర్కింగ్ డేస్లో ఆఫీస్ అవర్స్లో March 1st నుంచి March 31st వరకు ఈ అప్లికేషన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీ పొజిషన్ అని ఇక్కడ బాక్స్లో ఇచ్చారు చూడండి. నంబర్ ఆఫ్ జూనియర్ లెక్చరర్స్ రిక్వైర్డ్ ఇన్ ఈచ్ కాలేజ్ అని, ఇంగ్లీష్కి సంబంధించి 2 ఎంపీసీ బైపీసీకి ఎంఈసీకి సిఎస్సీకి ఒక్కొక్కటి సపరేట్గా, నెక్స్ట్ ఉర్దూకి 2 తెలుగుకు 2 మ్యాథ్స్కి 2 కెమిస్ట్రీ 1 ఫిజిక్స్ 1 బాటనీ 1 జువాలజీ 1 కామర్స్ 1 ఎకనామిక్స్ 1 సివిక్స్ 1. ఈ విధంగా మొత్తము ఎంపీసీ బైపీసీలకు సంబంధించి 8 ఎంఈసీ సిఎస్సీలకు సంబంధించి 7 మొత్తం టోటల్గా 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. ద ఫాలోయింగ్ ఆర్ ద ఎలిజిబిలిటీ కండిషన్స్, ఇంతకుముందే చెప్పుకున్నాము ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏవే ఉన్నాయంటే సంబంధిత సబ్జెక్ట్లో పీజీ చేసి ఉండాలి, దట్టు 50% మార్క్స్ అయితే దాంట్లో ఖచ్చితంగా మినిమం స్కోర్ చేసి ఉండాలి. నెక్స్ట్ బీఈడీలో సంబంధిత సబ్జెక్టుకు సంబంధించి చదివి ఉండాలి. అదేవిధంగా ఏదైనా కళాశాలలో కానీ హయ్యర్ సెకండరీ స్కూల్లో కానీ 3 సంవత్సరాలు బోధనా అనుభవం అనేది తక్కువ కాకుండా ఉండాలి 3 సంవత్సరాలకి. ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ శాలరీ అయితే తెలుసు మనకు, ఏజ్ లిమిట్ అయితే 18 to 44, రెమ్యురేషన్ 27,000. నెక్స్ట్ దోస్ ఇక్కడ క్లియర్గా ఇంకొకటి ఇవ్వడం జరిగింది చూడండి, సెలెక్షన్ ప్రొసీజర్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకోటి దానికంటే పైన దీస్ పోస్ట్ ఆర్ ప్యూర్లీ ఆన్ టెంపరీ బేసిస్ అండ్ విల్ బి డిస్కంటిన్యూడ్ యాజ్ అండ్ వెన్ రెగ్యులర్ స్టాఫ్స్ రిక్రూటెడ్ త్రో టీఎస్పిఎస్సీ జాయిన్డ్ ఇన్ టీఎంఆర్ఈఎస్. ఎప్పుడైతే రెగ్యులర్ పోస్టులు అయితే వస్తాయో, రెగ్యులర్గా రెగ్యులర్ పోస్టులో ఎవరైతే శాంక్షన్ అయితే ఎప్పుడైతే టీఎస్పిఎస్సీ నుంచి వస్తారో అప్పుడు వీళ్ళని తీసేయడం జరుగుతుందని క్లియర్గా చెప్పడం జరిగింది, జస్ట్ టెంపరీ బేసిస్ మీద. సెలక్షన్ ప్రొసీజర్ చూద్దాం. ఇన్ గర్ల్స్ కాలేజ్ ఓన్లీ ఉమెన్ లెక్చరర్స్ విల్ బీ అపాయింటెడ్. ఇంతకుముందే చెప్పుకున్నాం మనం, మహిళా కళాశాలల్లో కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఓన్లీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అలౌడ్ ఫర్ రిటర్న్ టెస్ట్. ఎవరైతే అందరూ దరఖాస్తు చేసుకుంటారు, అందరూ అప్లై చేసుకుంటారు, కానీ ఎవరైతే ఎలిజిబులో ఈ సంబంధిత పోస్టులకు సంబంధించి వాళ్ళని మాత్రమే రిటర్న్ టెస్ట్ పెడతామంటున్నారు ఇక్కడ క్లియర్గా. రిటర్న్ టెస్ట్ విల్ బీ కండక్టెడ్ ఎట్ ఎస్ట్ వాయిల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఈ రిటర్న్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. యాజ్ పర్ ద రిటర్న్ టెస్ట్ మార్క్స్ క్యాండిడేట్ విల్ బీ కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ ఇన్ హెడ్ ఆఫీస్ ఇన్ 1:2 ratio. క్లియర్గా ఇచ్చింది ఇక్కడ, ఖచ్చితంగా రిటర్న్ టెస్ట్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని మాత్రమే 1:2 ratio ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూలో 1:2 ratio ఎవరినో ఒకరిని మాత్రమే సెలెక్ట్ చేయడం జరుగుతుందని ఈ విధంగా 2 జిల్లాలకు సంబంధించిన అప్డేట్ ఉంది ఇక్కడ. అయితే మళ్ళీ ఒకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేదంటే, నా ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దీనికి సంబంధించిన అంటే 5 జిల్లాల్లో, అదేవిధంగా అంతకుముందు కరీంనగర్ హన్మకొండలో మొత్తం ఇదివరకే 7 జిల్లాల్లో నోటిఫికేషన్ల గురించి నేను క్లియర్గా వీడియోస్ చేయడం జరిగింది. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వాటికి సంబంధించిన వీడియోలు కూడా మీరు చూసే అవకాశం ఉంది. అదేవిధంగా పక్కనున్న బెల్ బటన్ నొక్కడం కూడా మర్చిపోవద్దు. నెక్స్ట్ దాంతోపాటు ఇప్పుడు ఈ 2, 5, 2, 7, 2 మొత్తం 9 జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే ఇప్పటివరకు క్లియర్ అయ్యాయి. మిగతా అప్డేట్స్ ఏమైనా ఉంటే నేను మళ్ళీ నా వీడియో ద్వారా నేను మీ ముందుకు వస్తాను. మీకు దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో నాకు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, దానికి సంబంధించి నేను ఆన్సర్ ఇస్తాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.